నా పేరు చంద్రయ్య, నల్లవారిపల్లి మాడుల మండలం రంగారెడ్డి డిస్టిక్కు. నేను కావును తెచ్చుకొని 15 సంవత్సరాల కింద ఒక కావును తెచ్చుకొని 45 ఆవులను చేసినాం. ఇప్పటికీ కాకుంటే మా కోడళ్ళు, మా భార్య, నేను, మా పిల్లలు, మా కొడుకులు అందరం మేము కలిసి చేసుకుంటున్నాము. కాకుంటే మాకు ఏరే మంచి లేకుండా మేమే పొదుగు చేస్తున్నాము. వ్యవసాయం 25 ఏళ్ళు చేస్తే ఏం లాభం లేకున్నది. ఈ ఆవులను తెచ్చినాక కాకుంటే గొత్తు గొప్ప మాకు జీతం మందం అన్న వస్తున్నాయి. దీని మీద ఆధారపడి బతుకుతున్నాం మేము. కాకుంటే ఇప్పుడు దీని నిమ్మలంగానే అయినాము. కష్ట సుఖాలు అప్పుడు ఉన్నాయి, ఆ కష్టాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు సుఖాలే ఉన్నాయి. ఇప్పటికీ కాకుంటే శీతానం ఎక్కువైతుంది మాకు. కాకుంటే గవర్నమెంట్కి వెళ్ళి ఏదైనా సర్దారు చేస్తారేమంటే ఎప్పుడు పోయినా ఇస్తాం అంటారు, కానీ ఎప్పుడూ ఇస్తలేరు. కాకుంటే మా రెక్కలతోటి, మా సాహసంతో, మాతోటి మేమే జీవించుకుంటున్నాం, మేమే కష్టపడి మేమే బతున్నాం. ఇప్పుడు అయితే ఇప్పుడు ఎల్టీజీకి 100 లీటర్ పంపుతున్నాం, ఆ ఈ ఇజే డైరీకి 100 లీటర్ పంపుతున్నాం నా సొంతం పాలు. కాకుంటే ఇజే డైరీలో ఏం లాభం లేదు. కాకుంటే 4 రూపాయలు పట్టుకొని మిగతా రూపాయలు ఇస్తున్నారు. మిగతా రూపాయలు కూడా ఎప్పుడు బిల్లు కరెక్ట్ ఇస్తలేరు. కాకుంటే ఎల్టీజీ బిల్లు కరెక్ట్ ఇస్తున్నారు టైం ప్రకారంగా. కాకుంటే ఈ గవర్నమెంట్కి ఆధారపడి చేస్తూ ఉంటే లోబడికే అవుతుంది, కానీ మీదికైతే రాణిస్తలేరు గవర్నమెంట్. ఇజే డైరీ దాన ఇస్తే ఒరిపొట్టు లేక ఆవులు ఏం పాలు ఇవ్వకుండా అయినాయి. కాకుంటే మిగతా పత్తి చెక్క, మక్కపిండి కాకుంటే తెస్తేనే మంచిగా పాలిస్తున్నాయి. గడ్డి, కొవ్వాను, మొక్కజొన్న, బొండజొన్న, గవర్నమెంట్ ఇచ్చిన బొండజొన్న, దాంతో ఇప్పటి వరకు జీవితం మంచిగా నడిచింది. కానీ ఇప్పుడు నీళ్ళు ఆర్డర్ లేక తాగటానికి కడగటానికే సాధ్యాలం అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాము. కాకుంటే లాభం అనేది ఈ 2-3 నెలల సంది ఏం ఫలితం లేదు. కాకుంటే బాకీల పాలు అవుతున్నాం, కానీ ఇప్పుడైతే ఏం లాభం లేదు. ఇదివరకు ఉన్నది లాభం, కానీ ఇప్పుడైతే ఏంది లేదు. మంచి పొజిషనే ఉండదు చేసుకుంటే. కాకుంటే నీళ్ళు ఇబ్బంది ఉన్నాయి, కానీ అన్నీ మంచిగానే ఉంటాయి. ఇంట్లో ఉన్న లాభం ఇంట్లో లేదు. కాబ్రేములో చేస్తే పెట్టుబడి పెడితే సగం కూడా మిగతలేదు, చారాన కూడా మిగతలేదు. ఇప్పుడు ఆవులను పెట్టుకుంటే కాకుంటే ఆవులు మంచిగా పాలు సర్దారిస్తే మంచిగానే లాభం ఉండదు. మంచిదే లాభం ఉండదు, కానీ ఈ వానలు లేక ధర ఇబ్బంది ఇప్పుడు జరుగుతుంది. నా పేరు మల్లేష్, మాది నల్లవారిపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. మాది ఉమ్మడి కుటుంబం. మేము 10 సంవత్సరాల నుంచి ఆవు డైరీ ఫామ్ స్టార్ట్ చేసినాం. ఒక్క ఆవుతోటి ఇప్పటికీ 40 ఆవులైనాయి. మంచి లాభాదాయాలే మంచిగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కొద్దిగా వర్ష ప్రభావం వల్ల కొద్దిగా వాటర్ తోటి కొద్దిగా తక్కువ ఆదాయం అనుకో. జీతం ఎవరు లేరు, ఓన్లీ మా ఉమ్మడి కుటుంబంతో అందరం పనిచేస్తూ డైరీ ఫామ్ని డెవలప్మెంట్ మంచిగా చేసుకున్నాం. మంచి లాభాలతోటే ఉన్నాయి మాకు. ఇప్పటికీ ఏ లోటు లేకుండా జీతగాలు లేనందుకు మాకంతా మంచి లాభాలతోటే వచ్చింది. దూడలు అది మంచిగా ఈనడం, కట్టడం మెయిన్ ఒకటి. దూడలతోటి డెవలప్మెంటు మాకు అందుబాటులో. డాక్టర్స్ ఇట్లా అంతా బాగున్నారు. అక్కడ శేఖర్ సారు, ఇక్కడ గోపాలమిత్ర యాదయ్య డాక్టర్ గారు, అందరితోటి మంచి. మేము ఎప్పుడు కాల్ చేసినా రావడం, ఆవులని ఏదో టైంలో ఇప్పించడం. దూడలు మంచి బ్రీడ్ వెళ్ళినాయి. మంచి బ్రీడ్ తోటి మాకు మంచి ఒక్కొక్క ఆవు పూటకు 10 లీటర్ అంటే 20 లీటర్ డైలీ ఒక దూడలే, ఆవులు కాకుండా మంచి దూడలే, ఒక ఈత రెండో ఈతలనే మంచి ఆవులు మంచి డెవలప్మెంట్ అయినాయి. మాకు చాలా ఆదాయం వచ్చింది. మంచి పొజిషన్లోనే ఉన్నాం. చెడ్డు చిన్న ఉన్నది, చిన్న కానించి పెద్దగా డెవలప్మెంట్ వేయించినాం. ఇంకా పెంచాలని ఉంది, కానీ వర్షభావంతో వాటర్ లేక కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మాకు. ఈ వ్యవసాయంలో 15 ఏళ్ల కింద వ్యవసాయం చేస్తే మాకేమీ లాభం లేకుండే ఒక్కొక్క ఆవును తీసుకొచ్చి మంచి డెవలప్మెంట్ కావడం ఇదొక మాకు మంచి ఆదాయం అని చెప్పొచ్చు. ఇవాళ ఎంప్లాయీస్ కన్నా మనకు చాలా అది ఆదాయం మంచిగానే ఉంది. మనకు సొంతం కష్టపడతాం కాబట్టి మనం జీతగాళ్ళతోటి లేకుంటే ఎవరు పెట్టుకున్నా, ఏ రైతు పెట్టుకున్నా 1-2 ఆవులతోటి స్టార్ట్ చేసినా మంచి 20,000-30,000 లాభంతో ఉంది. ఇప్పుడు మాకైతే మంచి అందరం ఉండం కదా. ఒక నెల పేరు మీద 1 లక్ష రూపాయలు మా ఉమ్మడి కుటుంబానికి వస్తున్నాయి. మా ఫ్యామిలీ అంతా బాగుంది, మంచి డబ్బులు వస్తున్నాయి మాకు డైలీ. ఇప్పుడు 250-300 లీటర్లు వస్తున్నాయి డైలీ. అది దానకు 4,000 రూపాయలు పోతాయి డైలీ, 3,000 రూపాయలు మిగులుతాయి. 3,000 రూపాయలతోటి మంచి నెలకు 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. దూడలు వస్తున్నాయి, సంవత్సరానికి 5 దూడలు ఇనడం జరుగుతుంది. 5 ప్రతి సంవత్సరం 5-6 నుంచి మధ్యాహ్నం దూడలు వస్తున్నాయి. పెండ వస్తుంది, మంచి పొలానికి వేసుకోవడానికి 50 ట్రిపుల ఎరువు వస్తుంది. బయట ఒకవేళ గడ్డి తెచ్చినా కానీ పెండకు సరిపడే
గడ్డే కొనుక్కొస్తాం మేము బయట. మా చిలకల్లే మొత్తం 20 ఎకరాల పొలం ఉంది మాకు. అందులోనే మొత్తం గడ్డి వేస్తాం, మొక్కజొన్న బొండ జొన్న వేసి కొవాన్ నాటి మంచి పొజిషన్లోనే ఉంది ఇప్పుడైతే. కాకపోతే కొద్దిగా వర్ష ప్రభావంతో కొద్దిగా ఇప్పుడు ఈ ఏప్రిల్ మే జూన్ ప్రాబ్లం ఉంటుంది. అతల విధాది స్థాయికి మంచి మేతలు వస్తాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు పాలు మాత్రం మంచిగానే ఇస్తున్నాయి. బ్రీడ్ కాబట్టి మనం బయట కొనుక్కరాకుండా మన సొంతం ఆవులు కాబట్టి దూడలు కాబట్టి ఏ ప్రాబ్లం పెట్టవు. డాక్టర్ తను పోయిన సంవత్సరం వర్షాకాలంలో జొన్నలు బొండ జొన్నలు తెచ్చాం, అలికినాం 2 ఎకరాలు మంచిగానే వచ్చింది. దానితో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇప్పటికైనా ఉంది కానీ పొలం మస్తు ఉంది కానీ వాటర్ ప్రాబ్లం ఉంది అంతే. గవర్నమెంట్కి వెళ్ళి 3-4 ఆవులు వచ్చినాయి కేసీఆర్ పశు అది పశుక్రాంతి పథకం కింద. పాడి పశువుల పంపిణీ 4 ఆవులు వచ్చినాయి మాకు. అంతా ఆవులు గిట్ల మాకు మంచివేనే వచ్చినాయి, మంచివేనే ఉన్నాయి అనుకూలంగానే. నా పేరు తెలగమల్ల నరసింహ, నల్లవారిపల్లి గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. మేము ఫస్ట్ నుంచి ఒక ఆవు నుంచి స్టార్ట్ చేసినాం. మ్యాక్సిమం 10 ఇయర్స్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఆవు మాకు గోపాలమిత్ర ద్వారా దానికి మంచి సెమన్ వేయడం వల్ల, మంచి బ్రీడ్ అయిన పేలు వేయడం వల్ల సంవత్సరానికి దానివల్ల ఒకటి వచ్చింది. దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి 40 ఆవులు దూలు కలిసి 40 ఉన్నాయి మాకు. మేము మేత వచ్చేసి కోవాను, మొక్కజొన్న, బొండజొన్న, సజ్జ ప్లస్ మన రబీ జొన్నలు ఇవి వట్టిది, ఈ 2 మిక్సింగ్ కలిపి మేము మేత వేయడం జరుగుతుంది. దానగూడంగా పత్తి చెక్క, మక్కపిండి, కందిపోటు, గోధుమ పోటు మేము వాడతాం. మంచిగా మేము ఉమ్మడి కుటుంబం కాబట్టి మేము అందరం మా అన్నదమ్ములం ఇద్దరం చేసుకుంటాం. మా భార్యలు, మా అమ్మ, మా నాయన, మేము 6 మీ ఇన్నే ఉంటాం. మంచి ఫలితం వస్తుంది. ఇల్లు అందరూ మనం సొంతం చేసుకుంటే మంచి లాభం వస్తుంది. ఏది చేసినా కానీ సొంతం కూడా ఉండాలని మెయిన్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళని నమ్ముకుంటే మనకు లాస్ వస్తుంది. డైరీ ఫామ్ నడపాలంటే మనం మంచిగా చూసుకోవాలి. మనం ఆవులను ఎంత మంచిగా చూసుకుంటే మనకు కూడా అవి అంత లాభం వస్తుంది. మనం ఏదో ఇట్లా వచ్చి అట్లా పోయి ఇది ఈ విధంగా ఆ విధంగా వేసి మేత అన్న టైంకి వేయక, కడగక, పాలు టైంకి �ఉండకపోతే మనల్ని కూడా అవి లాస్ చేసేస్తాయి. కాబట్టి మనం దానిలో ఎంత మంచిగా చూసుకుంటే మనకు కూడా అంత మంచి లాభం చూపిస్తాయి. మేము 10 సంవత్సరాల నుంచి ఈ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయడం, మాకు ఎలాంటి లోటు లేకుండా ఏ సహకారికి దగ్గరికి అప్పుకోకుండా మమ్మల్ని బతికిస్తున్నాయి. మా కుటుంబాన్ని కూడా మంచి స్థాయిలో నిలబెట్టినాయి. మాకు ఎట్లాంటి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా దానికి మేము సపోర్ట్ చేసుకుంటూ మా డాక్టర్ గారు మాకు అందుబాటులో ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ ఆయన మంచి మెడిసిన్ ఇవ్వడం, మేము కూడా ఆయనతో పాటు నేర్చుకోవడం, ఎట్లా వేయాలి ఏం చేయాలని అడుక్కోవడం, అందరి సలహాలతోటి డాక్టర్ సలహా మాకు మెయిన్ ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఎనీ టైం ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వచ్చి మాకు సెమన్ కానీ జ్వరం వస్తే కానీ ఏదైనా వచ్చి మాకు మంచి మెడిసిన్ ఇవ్వడం వల్ల మాకు మంచి లాభాన్ని ఇస్తున్నాయి. మా దొడ్ల పుట్టిన పేర్లు కాబట్టి మాకు ఇప్పుడు ఏలాంటి లోటు లేకుండా సుస్థులు కూడా కాకుండా మంచిగా ఉన్నాయి. ఈ మా ఏరియాలో ఎవరు లేకుండా అట్లా దూలను కూడా మంచిగా పెంచినాం. దాణ ఇస్తాం, దాంట్లోకు కడుగుతాం, దూలను కూడా కడుగుతాం రెగ్యులర్గా. ఖచ్చితంగా మనము ఈ డైరీ ఫామ్ను ఇంకా మేము ఎంతో పెద్ద చేయాలనే ఆశ ఉంది. కాకపోతే వర్షాధారం వల్ల చాలా లాస్ ఉంది. వర్షాధారం అనుకూలిచ్చింది అనుకో, మనము ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మన కిందనే అందరూ. వ్యవసాయానికి తోడు ఆవులు ఉంటే ఇంకా మనం ఇంకా డెవలప్ కావచ్చు. కాబట్టి మనం ఎవరమైనా సరే ఆవులకు ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా వస్తుంది. దాన్ని సేవ చేయడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. దానికి సేవ చేయలేదనుకో మనం ఆవులను తెచ్చు కూడా వేస్ట్, మనకు వచ్చే లాభం కూడా 0 అయిపోతాం. కాబట్టి నా లేక ఇంకా రైతు డెవలప్ కావాలంటే 1-2 ఆవుల నుంచి స్టార్ట్ చేసుకొని నా లేక కూడా చాలామంది డెవలప్ అవ్వాలంటే మా లేక చేస్తే ఇంకా మంచి లాభాలు వస్తాయి. నా లేక డెవలప్ కావాలని నా యొక్క ఆశయం. నేను డాక్టర్ శేఖర్, మాడుగుల మండల వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నాను రంగారెడ్డి జిల్లాలో. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్డు తెలగమల్ల చంద్రయ్య, నల్లవారిపల్లి విలేజ్, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. ఇక్కడ ఈ రైతు వచ్చేసి స్టార్టింగ్లో అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఆవుతో స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం 40 పాలిచ్చే ఆవులు ఉన్నాయి, 15 వరకు దూడలు ఉన్నాయి.
అయితే ఇందులో ముఖ్యంగా కొత్తగా డైరీ ప్రారంభించాలనుకునే వాళ్ళు ఒకటి రెండు లేదా మూడు ఆవులతో స్టార్ట్ చేసుకోవాలా? ఎప్పుడైనా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని డైరీ స్టార్ట్ చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒకటి, ప్రతి ఆవు కూడా ప్రతి ఒక సంవత్సరంలో ఒక ఈతని ఖచ్చితంగా ఇచ్చేటట్టు చూసుకోవాలా? ఏదో లక్షణాలను ఎట గుర్తుపట్టాలో తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలా, లేదంటే డాక్టర్ని అడిగినా కానీ చెప్తారు. ఏదో లక్షణాలను బాగా గుర్తుపెట్టుకొని మంచి ఫీడు, ఫస్ట్ ఫీడ్ అనేది చూసుకోవాలా, వాటర్ చూసుకోవాలా, ఫీడ్ మంచిది పెట్టి కరెక్ట్ టైంలో ఎదక రప్పించుకుంటే, అంటే ప్రతి సంవత్సరం ఒక ఈత ఆవు ఈనగలిగితే మంచి లాభదాయకంగా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే పుట్టిన దూళ్లను ఖచ్చితంగా దూడల సంరక్షణ చర్యలు ఖచ్చితంగా పాటించాలా. మూడోది, యాజమాన్య పద్ధతులు టైం టు టైం దానికి ఎట్లా అంటే ఉదయం నుంచి అంటే ఒక టైం టేబుల్ ప్రకారము ఉదయము ఫీడ్ ఇవ్వడము, తర్వాత దాని ఇవ్వడము, తర్వాత దాన్ని కడగడము, తర్వాత నీట్గా షెడ్ నీట్గా ఉండడము, టైం టు టైం వ్యాక్సినేషన్ కానీ డీవామింగ్ కానీ అంటే దానికి రోగాలు రాకుండా వ్యాధుల నివారణ కోసము వ్యాక్సినేషన్ చేయించడము, తర్వాత వాటికి ముఖ్యంగా పోషణ అంటే మన ఫీడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవడం, కరెక్ట్గా న్యూట్రియంట్స్ ఉండేటట్టు పచ్చిమేత ఎండుమేత సరైన పాలలో వేస్తూ యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక కాఫ్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ దూడలను మనం పెంచుకుంటూ పోతే అప్పుడు ఖచ్చితంగా డైరీ లాభదాయకంగా ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది రైతులు ఎందుకు ఫెయిల్ అవుతారంటే డైరీలో ముఖ్యంగా ఒక ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్ద షెడ్ కట్టేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితులలో స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ షెడ్ మీద ఎక్కువ పెట్టడం మాత్రం అనర్థకమే. స్టార్టింగ్లో చిన్న షెడ్ వేసుకొని ఒకటి రెండు ఆవులు అంటే పెద్దవి ఒక మనకు తెలియదు దాని గురించే తెలియదు కానీ ఒక పెద్ద 80,000-100,000 రూపాయలు పెట్టి పెద్ద ఆవులు తెస్తుంటారు. దానికి ఎట్లా మెయింటైన్ చేయాలో వాళ్ళకి తెలియక అది ఒక 2-3 నెలలు అధికంగా పాలిచ్చి తర్వాత న్యూట్రియంట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి సార్ పాలు ఇవ్వకపోవడము లేకపోతే బక్క కావడం వల్ల లేదంటే ఏదైనా రోగం వచ్చినా ఇమ్యూనిటీ తగ్గిపోయి కింద పడిపోవడం వల్ల దాన్ని తిరిగి అమ్ముకోవడం మళ్ళీ కొత్త ఆవు తేవడం. దీనివల్ల ఏంటంటే ఒక 80,000కు తెచ్చిన ఆవు తిరిగి అమ్ముతే పాలు ఇవ్వడం ఆగిపోయినాక ఒక 20,000 వస్తాయి, మన పాలకు ఒక 30,000 వస్తాయి, మొత్తం 50,000 అవుతుంది. మనం పెట్టింది 80,000 రూపాయలు అయితే మనకు వచ్చేది 50,000 రూపాయలు అవుతుంది. ఖచ్చితంగా అప్పుడు డైరీ నష్టంలోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ పాడి పశువులకు కావాల్సింది ఏందో గుర్తించి దాని యాజమాన్య పద్ధతులు ఏందో తెలుసుకొని డైరీ స్టార్ట్ చేసి 1-2 ఎనిమల్స్ తోటి షెడ్ చాలా చిన్నగా అంటే లోకల్గా దొరికే మెటీరియల్స్ తోటి కట్టెలతోటి కమ్మలతోటి చేసుకొని 2-3 స్టార్ట్ చేసుకొని వాటి యజమాన్య పద్ధతులు కరెక్ట్ పాటిస్తే 100% డైరీ లాభదాయకంగానే ఉంటుంది. ఇంకో రెండో విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ మా మాడుగుల మండలిలో అయితే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి, డ్రాట్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసిన కంటే డైరీ మీదనే జీవనాధారం వెళ్ళదీస్తున్న రోజులు ఈ ప్రస్తుతం ఉన్న ఈ విలేజ్లో నల్లవారిపల్లిలో ఇంచుమించుగా ఒక 1,800 నుంచి 2,000 పశువులు ఉన్నాయి. అందరు చిన్న చిన్న డైరీలు పెట్టుకొని బాగా లాభాలు పొందుతున్నారు.